అప్పుడే మన బలం ఇవాల మా బలం 22 చంద్రబాబు నాయుడు సహకరించిన సహకరించకపోయినా దేవుడి దయతో 25 22 మన దగ్గరనే బలం ఉంది ఇవి కాక కేసీఆర్ గారి బలం 9 ఇవి కూడా ఖచ్చితంగా మనకు అన్ని రకాలుగా సహాయం చేసే బలమే కాబట్టి 31 మంది ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా నిలబడే పరిస్థితిలో తోడుగా నిలబడేందుకు ముందుకొస్తా ఉన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సో ఇట్స్ ఎ గుడ్ నంబర్ టు బి టుగెదర్. ఓకే, అమిత్ షా రెండోది 55. అమిత్ షా కలవడం కూడా మర్యాద పూర్వకంగానే అమిత్ షా కూడా కలవడం జరిగింది. ఇంకా మొత్తం వాళ్ళదే ప్రభుత్వం, ఆయననే బీజేపీ అధ్యక్షుడు. సో ప్రాబబ్లీ సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ ఎవరైనా ఉన్నారని అంటే అది బహుశా అమిత్ షా గారేనేమో నేను అనుకుంటా ఉన్నా. బహుశా నువ్వు వేరే అభిప్రాయం ఏదైనా మీరు ఏదైనా చెప్తే తప్ప. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద నెంబర్ 1 పర్సన్ కలిసాం. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ రెండో మనిషిని కూడా కలిస్తే ఇంకా రాష్ట్రానికి సంబంధించిన కాస్టింగ్ గారు అంత బలపడే కార్యక్రమం జరుగుతుందనే ఉద్దేశంతో మర్యాద పూర్వకంగా ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లో నెంబర్ 2 కూడా కలవడం జరిగింది. దట్ ఇస్ అమిత్ షా. సార్ నా పేరు మహాత్మా. మీరు ఇందాక చెప్పారు స్టేట్ గవర్నమెంట్ ఓవర్డ్రాఫ్ట్ లో రన్ అవుతుందని అన్నారు కదా, మరి మీ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా మహాత్మా మనకి ఇక్కడికి రావడానికి కారణమే అది. రావడానికి కారణం ఆర్థిక పరమైన సమస్యలు మాకు ఉన్నాయి, మీ సహాయ సహకారాలు మాకు కావాలి అని చెప్పి అర్జించడం కోసమే ఇవాళ ఇక్కడికి ఢిల్లీకి రావడం. ఆయన ప్రధానమంత్రి గారు, మనం ముఖ్యమంత్రి, మన ఆంధ్ర రాష్ట్రానికి మనం ఉండం, మనం మాట చెప్పాం, ఆ మాటలన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ఎటువంటి ఛాన్స్ కూడా తీసుకోదలుచుకోలేదు. దేవుడు ఆశీస్సులతో ఖచ్చితంగా ప్రజలకి ఏదైతే నేను చెప్పానో అవన్నీ ఖచ్చితంగా కూడా చేసుకుంటూ పోతాను. మీరంతకు మీరు చూస్తారు రాబోయే రోజుల్లో అన్నింటి మీద ఏమేం చేయాలనో, ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలనో అన్ని కూడా చేసుకుంటూ పోతాను. Hi, this is Trisha. I'm Radhika Apte. Poshan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.